వేరు వేరు దేశాలకు చెందిన వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకోవడం చాలా చూసాం. ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి సముద్రాలను దాటుతున్న ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు శ్రీలంకకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరి ప్రేమకు కూడా సోషల్ మీడియా కారణమైంది. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన యువకుడు లక్ష్మణ్ ఆరేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా శ్రీలంకకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. తాపి మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న లక్ష్మణ్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతి విఘ్నేశ్వరితో ఆరేళ్లుగా మాటలు కొనసాగుతున్నాయి. ఆ మాటలు కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమలో పడటంతో యువతిని భారత్ రమ్మని పిలిచాడు లక్ష్మణ్. ప్రియుడు పిలుపుతో శ్రీలంక నుంచి భారత్ వచ్చేసింది ప్రియురాలు విఘ్నేశ్వరి. 20 రోజుల క్రితం వీకోట మండలం ఆరిమాకుల పల్లెకి వచ్చేసింది విఘ్నేశ్వరి. యువకుడు ఇంట్లో పరిచయం చేయడంతో 15 రోజుల క్రితం స్థానిక సాయిబాబా ఆలయంలో ఇరువురికి పెళ్లి చేశారు. ఇంకా గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ పన్ను எனக்கு ஸ்ரீலங்கா போக முடியாது. நான் விரும்பி தான் நான் இந்தியா வந்தேன். நான் மேரேஜ் முடிச்சிட்டேன். இப்போ ஸ்ரீலங்காவுக்கு போனால் என்னால் திரும்ப வர முடியுமா முடியாதுன்னு தெரியாது. நான் ஸ்ரீலங்காவுக்கு போகிறதுக்கு இஷ்டம் இல்லை. நான் அவர் கூட சேர்ந்து வாழணும். எனக்கு ஹெல்ப் பண்ணுங்க. நான் ஸ்ரீலங்காவுக்கு போக முடியாது. అయితే ఇప్పుడు 6 నాటికి విఘ్నేశ్వరి వీసా గడువు ముగియబోతోంది. దీంతో యువతి విఘ్నేశ్వరిని చిత్తూరు ఎస్పీ ఆఫీస్కు పిలిచి వీసా గడువు వివరాలు సేకరించారు పోలీసులు. టూరిస్ట్ వీసా గడువు ముగుస్తున్న విషయం గుర్తు చేశారు. గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. యువతి మాత్రం తిరిగి శ్రీలంకకు వెళ్లనని తనతో భర్తతో ఇక్కడే ఉంటానంటోంది. శ్రీలంకలో ఉన్న విఘ్నేశ్వరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. లక్ష్మణ్ విఘ్నేశ్వరి చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని సూచించారు పోలీసులు. విఘ్నేశ్వరి శ్రీలంకకు వెళ్తే ఆమె తల్లిదండ్రులు తిరిగి భారత్కు పంపిస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. మరి ఈ ఫేస్బుక్ లవ్ స్టోరీ వ్యవహారంలో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.